ఈ ఉదయం మంత్రి కేటీఆర్ ను కలిసారు ప్రవాళిక కుటుంబ సభ్యులు తన కూతుర్ని ఒకడు వేధించి చంపాడని తన దృష్టికి తెచ్చారని కరీంనగర్ సభలో చెప్పారు కేటీఆర్ ప్రవాళిక కుటుంబానికి అండగా ఉంటామని ప్రవాళిక సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ప్రవాళిక వాళ్ళ బ్రదర్ ని ఈ రోజు మేము విలేజ్ నుంచి అన్నగారిని కేటీఆర్ అన్నగారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము అంటే ఏం జరిగింది అక్కకు ఇలా అయింది అని చెప్పేసి అన్న కూడా చాలా కనుక్కున్నారు అంటే పోలీసు గారు డీజీపీ గారు మా అన్ని చెప్పాను కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో మాట్లాడాడు న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అనేది తెలుసుకున్నాడు ఎవరైతే అక్క అన్యాయం చేసిందో అక్క నేర్పించి చేసిందో వానికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం అన్న అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పాడు ఏం జరిగినా కానీ వానికి శిక్ష పడాలి ప్రవాళిక కుటుంబ సభ్యులు తన దగ్గరికి వచ్చారని తమ అమ్మాయిని ఒకడు వేధించి చంపాడని చెప్పారన్నారు మంత్రి కేటీఆర్ అండగా ఉంటామని ప్రవాళిక తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చామన్నారు కేటీఆర్ అమ్మాయి హైదరాబాద్ లో మరణిస్తే ప్రవాళిక అనే అమ్మాయి ఆ అమ్మాయి మృతిని కూడా రాజకీయం చేసిండు ఇవాళ అమ్మాయి తల్లి తండ్రి తమ్ముడు ముగ్గురు నా దగ్గరకు వచ్చిండు పొద్దున అన్నా మా అమ్మాయికి అన్యాయం జరిగింది మా అమ్మాయిని ఒక ఆయన వేధించిండు చంపిండు దయచేసి వేధించి వేధించి చంపిండు న్యాయం చేయాలని కోరిండు నేను ఇవాళ వాళ్ళకు ఉదయం ఒకటే మాట ఇచ్చిన మీరు ఎవ్వరు బాధపడకండి మీకు మీ కుటుంబానికి పార్టీ అండగుంటది ఆ తమ్ముడికి కూడా వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం ఆర్థికంగా ఆదుకుంటాం ఆ అమ్మాయి మృతి ఏదైతే జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన ఇక్కడికి వచ్చిన మా తమ్ములకు నేను ఒకటే చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ వస్తాడు ప్రియాంక గాంధీ వస్తుంది బీజేపీ వాళ్ళు ఇంకెవలో దిగుతారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి 9.5 ఏళ్లలో 2,20,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం అందులో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం మిగతాయి కూడా భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి స్థాయిలో పటిష్టంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఆ బోర్డును కూడా అవసరమైతే ప్రక్షాళన చేసి మా తెలంగాణ యువత గవర్నమెంట్ జాబులు కోరుకుంటున్న యువతకు కూడా న్యాయం చేస్తాం.